హాయ్ అండి నమస్తే నేను మీ మాలతి వెల్కమ్ టు మాల్తీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఇన్స్టెంట్గా కోవాని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ నేను చూపించబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈ కోవాని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఇన్స్టెంట్గా కోవాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర కప్పు పాలనే యాడ్ చేసుకోవాలండి రా మిల్క్ అయినా పర్లేదు లేదా కాచి చల్లర్చిన పాలనైనా యాడ్ చేసుకోవచ్చు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలను వేడి చేసుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడే ఒక పావు కప్పు వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ పౌడర్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది ఇక్కడ వీడియోలో చూసిన విధంగా మిల్క్ పౌడర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నింటిని కూడా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా ఐదు లేదా పది నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉండాలి అంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోయి పాల పొడి పాలు నెయ్యి అన్నీ చక్కగా మిక్స్ అయిపోతాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కోవా గట్టిపడుతుంది ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేదంటే కోవా అడుగంటుకుంటుంది అప్పుడు కోవా కలర్ చేంజ్ అవుతుంది ఇక్కడ వీడియోలో చూసిన విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కోవా ప్యాన్ నిండి సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లోనే అర టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కోవాని బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ కోవా గట్టిపడే వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కోవా పర్ఫెక్ట్గా గట్టిపడింది ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను కోవాని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నానండి త్రీ ఫోర్త్ పార్ట్ కోవాని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను పాలకోవా పర్ఫెక్ట్గా చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలండి లేదంటే పర్ఫెక్ట్ షేప్ రావు ఇక్కడ నేను వ్యాలెంటైన్ స్పెషల్గా హార్ట్ షేప్లలో పాలకోవాని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు వన్ ఫోర్త్ పాలకోవాలో వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి వీడియోలో చూసిన విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పాలకోవాని పూర్తిగా చల్లారినివ్వాలి పాలకోవా పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వైట్గా ఉన్న కోవాని కొంచెం తీసుకొని ఇక్కడ వీడియోలో చూసిన విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ సైజెస్ హార్డ్ షేప్ కటర్స్ని యూస్ చేస్తున్నానండి పెద్ద సైజు హార్డ్ షేప్ కటర్తో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న సైజు హార్డ్ షేప్ కటర్ని తీసుకొని వీడియోలో చూసిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్స్లో ఎక్స్ట్రాగా ఉన్న కోవాని తీసేసి ఇక్కడ ఆ వీడియోలో చూసిన విధంగా నెమ్మదిగా హార్ట్ షేప్ కట్టర్స్ని తీయాలి పాలకోవాని పర్ఫెక్ట్గా గట్టిపడే వరకు కుక్ చేసుకోవాలండి లేదంటే పాలకోవా సాఫ్ట్గా అయిపోయి సరైన షేప్ రాదు ఒకవేళ కోవా సాఫ్ట్గా అయ్యి కరెక్ట్ షేప్ రావట్లేదు అంటే కోవాని రెండు నిమిషాల పాటు ఫ్రీజర్లో పెడితే సరిపోతుంది కోవా పర్ఫెక్ట్గా గట్టిపడుతుంది ఇప్పుడు చాక్లెట్ కోవాని కూడా కొంచెం తీసుకొని ఇక్కడ వీడియోలో చూసిన విధంగా ఒత్తుకోవాలి సేమ్ మనము వైట్ కోవాని ఎలాగైతే కట్ చేసామో అలాగే చాక్లెట్ కోవాని కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా మీకు నచ్చిన షేపులో కోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూసిన విధంగా ఇప్పుడు చిన్న సైజు చాక్లెట్ కోవాని తీసుకొని పెద్ద సైజు వైట్ కోవా మిడిల్లో ఈ విధంగా పెట్టి సైజుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇదే విధంగా వైట్ హార్ట్ షేప్ కోవాని తీసుకొని చాక్లెట్ కోవా మిడిల్లో పెట్టుకోవాలి ఇదే విధంగా ఇక్కడ నేను చిన్న సైజు హార్ట్ షేప్ కోవాలని ప్రిపేర్ చేస్తున్నానండి అంతేనండి ఎంతో సింపుల్గా చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో పాలకోవా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్లైకాన్ వస్తుంది దాన్ని మీరు యాక్టివేట్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్